टीवी प्रतिक्षणम प्रजापक्षम। वेलकम टू टुडे टीवी। टुडे ब्रेकिंग न्यूज आसिफाबाद। ఏఐసీసీ పిలుపు మేరకు కేంద్రం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ ఆసిఫాబాద్ లో గాంధీ చౌరస్తాలోని నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మొదట ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు। మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ అప్పుడు బ్రిటిష్ వారి పాలనలో వారి ఆయుధాలకు భయపడకుండా వారి కండబలం ధనబలానికి కూడా భయపడకుండా అహింస శాంతి అనే ఆయుధాలతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చామని 70 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో కొంచెం కూడా మచ్చలేకుండా ప్రజలకు మంచి పాలన ఇచ్చామని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని బడా మోడీ చోటి మోడీ అనటం సిగ్గుచేటని అనేక ఉద్యమాలను చేపట్టి మా పదవులను ప్రాణాలకు సైతం పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చొరవతో మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పిస్తే నేడు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని కేసీఆర్ అనటం ఎంతవరకు సమంజసమని వారు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సిరిపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మూడు వ్యాపార బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగించే విధంగా అంబానీ ఆదానీ అమెజాన్ అనే బడా కంపెనీలకు కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టారని రైతులు భారతదేశంలో ఎక్కడైనా సరే తమ పంటను అమ్ముకోవచ్చని చెప్పి ఈ చట్టం వల్ల సన్నకారు రైతులు వారి ఊర్లోనే అమ్ముకోవడం కష్టంగా ఉంటే తమ పంటను వేరే రాష్ట్రానికి వెళ్లి ఎలా అమ్ముకుంటారని సన్న చిన్నకారు రైతులంతా తమ భూములను బడా కంపెనీలకు లీజుకి ఇచ్చి తిరిగి అదే భూములో కూలీలుగా మారుతున్నారని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో రితేష్ రాథోడ్, డిసిసి ఓబీసీ చైర్మన్ దాసరి వెంకటేష్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు చప్పిడి సత్యనారాయణ, మహిళా జిల్లా అధ్యక్షురాలు రాజేంద్ర కుమారి, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షురాలు వసంతరావు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు యూనుస్ హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, సర్పంచ్ దొత్తుల శ్రీనివాస్, ఎంపీటీసీ వార్ల తిరుపతి, మాజీ కౌన్సిలర్లు మహేష్, కిరణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు జాడి దీపక్, కోట వేణు అన్ని మండలాల పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు। టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం।